గైస్ ఈ మూవీలో ఉన్న హీరో అయితే ఒక చిన్న పాపని ప్రేమిస్తాడు. అసలు ఆ చిన్న పాపని ఎందుకు ప్రేమించాడు? ఆ ప్రేమిస్తంతోనే కాకుండా ఆ చిన్న పాపని ఎప్పుడు చూస్తూ ఉండటం కోసం వాళ్ళ తల్లినే పెళ్లి చేసుకుంటాడు. అసలు ఆ పిల్ల కోసం తన తల్లిని పెళ్లి చేసుకుంటాడు. అసలు ఈ మూవీలో ఏం జరిగింది, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే ఇక మనం మూవీ స్టోరీలోకి వెళ్ళిపోవాల్సిందే. స్టోరీలోకి వెళ్ళిపోతే మనకి మూవీ స్టార్టింగ్ సీన్ లో మన హీరో ఒక కార్ లో చాలా దిగులుగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలాగే అతని చేతిలో ఒక హెయిర్ పిన్ కూడా ఉంటుంది. ఆ పిన్ ని అతను చూసుకుంటూ లలిత, నా లలిత అని అతను చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఈ సీన్ లోనే ఇతను గతంలోకి మూవీ వెళ్తుంది. అయితే ఈ సినిమాలో మన హీరో 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వేసవి సెలవుల కోసం వాళ్ళ ఊరు వెళ్తాడు. అక్కడ యానాబెల్లా అనే ఒక అమ్మాయిని చూసి ఇతను ప్రేమిస్తాడు. ఆ అమ్మాయికి కూడా మన హీరో అంటే చాలా ఇష్టం. అలాగే వాళ్ళిద్దరూ చాలా రోజులు ప్రేమించుకుంటారు. మన హీరో కూడా ఆమె సర్వస్వం అన్నట్టు ఊహించుకుంటూ ఉంటాడు. కానీ ఒక రోజు ఆ అమ్మాయి పరిస్థితుల కారణాన చనిపోతుంది. అయితే ఆ అమ్మాయి చనిపోయింది అన్న విషయం తెలియగానే మన హీరో చాలా డిసప్పాయింట్ అయిపోతాడు. అసలు ఆ షాక్ నుంచి బయట పడలేకపోతాడు. అలాగా అతను ఇంకా ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా 20 సంవత్సరాల దాకా అలాగే ఉండిపోతాడు. అయితే ఇతనుకున్న టాలెంట్ వలన ఒక ఊర్లోని ప్రొఫెసర్ జాబ్ వస్తుంది. అందుకు మన హీరో అదే ఊర్లోని తను ఉండడానికి ఒక ఇల్లు తీసుకుంటాడు. కానీ ఆ ఇల్లు ఒక అగ్ని ప్రమాదం వల్ల ఫుల్ గా తగలడిపోతుంది. అందువల్ల మన హీరో వేరే ఒక ఇంట్లో ఉండాలి కాబట్టి ఆ చుట్టుపక్కల ఎవరన్నా ఇల్లులు అద్దెకిస్తున్నారేమో అని మొత్తం ఎదుగుతూ ఉంటాడు. ఆ క్రమంలోనే ఒక లేడీ ఇంటికి మన హీరో ఇల్లు చూడటానికి వెళ్తాడు. అయితే ఆమె కూడా తన ఇల్లంతా మన హీరోకి చూపిస్తూ ఉంటుంది. కానీ మన హీరోకి మాత్రం ఆ ఇల్లు అసలు నచ్చదు. ఏదో ఒక వంక పెట్టుకుని నాకు ఇల్లు వద్దు అని చెప్పి బయటికి వెళ్ళిపోదామని అనుకుంటూ ఉంటాడు. అయితే ఆమె ఆ ఇల్లంతా చూపిస్తూ ఉంటుంది. అలాగే ఆమె హీరోని గార్డెన్ లోకి తీసుకువెళ్తుంది. అయితే కరెక్ట్ గా అక్కడే మన హీరో లలిత అనే ఒక అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయిని చూడగానే మన హీరో షాక్ అయిపోతాడు. ఆ అమ్మాయిని కన్ను రెప్ప ఆర్పకుండా చూస్తూనే ఉంటాడు. ఎందుకు అంటే మన హీరో చిన్నప్పుడు ప్రేమించిన అమ్మాయిలాగే సేమ్ ఈ అమ్మాయి కూడా ఉంటుంది. అందుకు మన హీరో ఆ అమ్మాయిని చూసి చాలా ఎగ్జైట్ అవుతాడు. అలాగే ఇప్పటి వరకు ఏదో ఒక వంక పెట్టుకుని బయటకు వెళ్ళిపోదామన్న మన హీరోకి ఇక ఆ ఇంట్లో ఉండాలి అన్న డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ పాప ఇంటి ఓనర్ కూతురు కాబట్టి. ఇక తర్వాత రోజు నుంచి ప్రతిరోజు లొలిట ఎక్కడన్నా పని చేసుకుంటూ ఉన్నా తిరుగుతూ ఉన్నా గాని మన హీరో ఆ పాప ఎంకే చూస్తూ ఉంటాడు. అలాగే ఆ పాప రూమ్ కూడా మన హీరో రూమ్ ఎదురుగానే ఉంటుంది. మన హీరో రూమ్ నుంచి చూస్తుంటే ఆ పాప రూమ్ కనపడుతూనే ఉంటుంది. ఇక మన హీరోకి ఎక్కడలేని ఆనందం. ఇన్నాళ్ళు తను ఏదో కోల్పోయాను అన్న స్టేజ్ నుంచి ఇదే నా జీవితం అన్న స్టేజ్ దాకా మన హీరో మారిపోయి ఆ పాప వైపే ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. ఇంకొక వైపు లలిత గురించి చెప్పాలి అంటే ఆమె చాలా అల్లరిగా ఉండే పిల్ల. ఆమె ఎవరితో ఎలా ఉండాలో సరిగ్గా ఆమెకి తెలియదు. అలాగే ఆ పాప కొన్ని రోజుల తర్వాత స్లోగా మన హీరోతో కూడా ఫ్రెండ్ అయిపోతుంది. అలాగే ప్రతిరోజు ఇతని రూమ్ కి ఆమె వచ్చి మన హీరోతో టైం స్పెండ్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. ఒకవైపు మన హీరోకేమో మొత్తం ఒక స్వర్గం లాగా అంతా మూవ్ అయిపోతూ ఉంటుంది. ఇక మన హీరో అంతా బాగానే వెళ్ళిపోతుంది అనుకున్న రోజున లలిత వాళ్ళ అమ్మ మన హీరోతో ఈ మాట అంటుంది. లలిత చాలా అల్లరి చేస్తుంది, అందుకే నేను లలితని హాస్టల్ కి పంపించేద్దాం అనుకుంటున్నాను అని ఆమె మన హీరోతో అనగానే మన హీరో గుండె ఒకటేసారి పగిలిపోతుంది. ఎందుకంటే మన హీరో అసలు ఆ ఇంట్లో ఉన్న కారణమే లలిత ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు లలిత హాస్టల్ కి వెళ్ళిపోతుంది అన్న విషయం తెలియగానే మన హీరో మొత్తం ఫ్రీజ్ అయిపోతాడు. తర్వాత రోజే లలిత హాస్టల్ కి వెళ్తాకి సిద్ధం అయిపోతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బాయ్ చెప్పి కారు ఎక్కుతూ ఉంటే ఒకవైపు నుంచి మన హీరో పైనుంచి లలిత వైపే చూస్తూ ఉంటాడు. లలిత కూడా అది గమనించి ఇప్పుడే వస్తాను ఉండు అమ్మా అని చాలా ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ మన హీరో దగ్గరికి వెళ్లి గాల్లో ఎగిరి మన హీరోని హగ్ చేసుకుని అతనికి ముద్దుని పెడుతుంది. ఆ దెబ్బకి మన హీరో అయితే కదులు మెదులు లేకుండా ఫ్రీజ్ అయిపోయి పిచ్చ షాక్ లో ఉంటాడు. ఈ షాక్ లోంచి మనోడు తేరుకుండే లోపే లలిత వాళ్ళ అమ్మ మన హీరోకి కొన్ని లెటర్స్ ని పంపిస్తుంది. అందులో ఏమని రాసి ఉంటుంది అంటే, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నన్ను పెళ్లి చేసుకుని లలితకి తండ్రి కింద నాకు భర్త కింద నువ్వు వస్తావు అని అనుకుంటున్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుండేలాగా ఉంటేనే నువ్వు ఇంట్లో నేను తిరిగి వచ్చేంత వరకు ఉండు. ఒకవేళ నేను ఇష్టం లేకపోతే నేను వచ్చేలోపే నువ్వు ఈ ఇల్లుని ఖాళీ చేసి వెళ్ళిపో అని ఆమె ఆ లెటర్లో రాస్తుంది. అది చదివిన తర్వాత మన హీరో షాకుల మీద షాకులతో ఏం చేయాలో తెలియక అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. అయితే తర్వాత హీరోకి ఒక ఆలోచన కలుగుతుంది. నేను లలిత అమ్మని పెళ్లి చేసుకుంటాను ఉంటే నేను జీవితాంతం ఇంకా లొల్లితను చూడొచ్చు కదా అని అతను అనుకుని తనకిష్టం లేకపోయినా గాని లొల్లిత వాళ్ళ అమ్మని అతను పెళ్లి చేసుకుంటాడు. గాని లొల్లిత వాళ్ళ అమ్మతో కలవడం అతనికి అసలు ఇష్టం ఉండదు. కానీ కొన్ని రోజులు అలాగే గడిచిపోతాయి. ఒక రోజు బై మిస్టేక్ లో లొల్లిత వాళ్ళ అమ్మ మన హీరో డైరీని చూసేస్తుంది. అది చూసి ఆమె షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ డైరీలో మన హీరో తను లొలితని ఎలా ఊహించుకుంటున్నాడో అలాగే తనకి ఏం జరిగింది, అతను అసలు ఈ ఇంట్లో ఎందుకు ఉంటున్నాడు అన్న వివరాలన్నీ రాసి ఉంటాడు. అది చదివిన లొలిత వాళ్ళ అమ్మ చాలా ఫీల్ అయ్యి, నువ్వు నా కూతుర్ని ఎలా ఊహించుకుంటున్నావా, నువ్వు ఇందుకేనా ఇంట్లో ఉన్నది అని, ఈ విషయం ఎలాగన్నా లొలితకి చెప్పాలి అని ఆమె చాలా బాధపడుతూ ఉంటే మన హీరో కన్విన్స్ చేద్దామని అసలు జరిగిందేదో చెప్పుతాను ఉండు అని మన హీరో ఒక డ్రింక్ ని తేవటానికి వంట రూమ్ లోకి వెళ్తాడు. అతను తిరిగి వచ్చేలోపే అక్కడ లొలిత వాళ్ళ అమ్మ కనపడదు. బయట నుంచి పెద్ద పెద్ద అరుపులు అన్ని వినపడుతూ ఉంటాయి. ఏంటా అని మన హీరో బయటికి వెళ్లి చూస్తే అక్కడ లొలిత వాళ్ళ అమ్మ రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి చనిపోయి ఉంటుంది. నిజానికి లొలిత వాళ్ళ అమ్మ జరిగిన సిచ్యువేషన్ అంతా ఒక లెటర్ లో రాసి ఆ లెటర్ ని లొలితకి పోస్ట్ చేద్దామని రోడ్డు దాటుతూ ఉండగా ఒక వ్యాన్ వచ్చి ఆమెను గుద్దేస్తుంది. అందువలన ఆమె అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయిపోతుంది. ఇక మన హీరో కూడా చాలా బాధపడతాడు. అనవసరంగా చనిపోయిందే, చాలా మంచి మనిషి అని అతను ఫీల్ అవుతూ ఆమె పోస్ట్ చేద్దామన్న లెటర్ ని తీసుకుని వాటిని కాల్ చేస్తాడు. ఇక తర్వాత మన హీరో లొలితకి సంబంధించిన చాలా బట్టల్ని ప్యాక్ చేసుకుని లొలిత ఉండే హాస్టల్ కి వెళ్తాడు. అక్కడ లొలితని మన హీరో చూస్తాడు. ఆమెను చూడగానే మళ్ళా మన హీరో స్వర్గంలో తేలిపోతాడు. ఇంకా అక్కడికి వెళ్ళిన మన హీరో లొలితని పిక్ చేసుకుని కారులో తీసుకువెళ్తూ, మీ అమ్మకి యాక్సిడెంట్ అయింది, ఆమె హాస్పిటల్లో ఉంది, నువ్వు ఆమెను చూస్తే ఫీల్ అవుతావు కాబట్టి మనం కొన్ని రోజులు ఇంటికి వెళ్లకుండా బయట ఎక్కడన్నా ఉందాం సరేనా అని లొలితతో మన హీరో అంటాడు. ఒకవైపు లొలిత కూడా చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. లొలిత కూడా ఆ రోజు గాల్లో ఎగిరి వెళ్ళిపోయేటప్పుడు మన హీరోకి కిస్ పెట్టిన కానించి లొలిత కూడా తన ఫాదర్ ని ఫాదర్ లాగా ట్రీట్ చేయకుండా ఏదో తన లవర్ లాగా ట్రీట్ చేస్తూ ఎప్పుడు అతనికి ముద్దులు పెట్టేస్తూ అతని మీద ఎక్కి దొల్లేస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళిద్దరి మధ్యన టచ్చింగ్స్ అయితే జరుగుతూనే ఉంటాయి. ఒకవైపు మన హీరో కూడా పైకి చెప్పుకోకపోయినా అది ఒక పెద్ద ఆనందమే. కానీ ఈ లొలితకి మాత్రం తను ఏం చేస్తుందో అన్న విషయం మీద అసలు క్లారిటీ ఉండదు. తను చాలా తింగరదాన్లాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అయితే ఇంకా తర్వాత సీన్ లో మన హీరో ఒక హోటల్ కి వెళ్లి రూమ్ బుకింగ్ చేస్తూ ఉండగా ఒకవైపు నుంచి లొలిత ఒక కుక్కతో ఆడుకుంటూ ఉంటుంది. ఆ కుక్క ఏమో స్లోగా వాళ్ళ ఓనర్ దగ్గరికి వెళ్తుంది. అయితే అక్కడ ఉన్న ఒక అన్నోన్ పర్సన్ మన లొలితతో నువ్వు చాలా అందంగా ఉన్నావు అని తనతో మాటలు కలుపుతూ ఉంటాడు. అలాగే అదే రోజు నైట్ మన హీరో ఆ హోటల్లో ఉన్న వరండాలో నుంచుని ఉంటే అక్కడికి ఆ అన్నోన్ వ్యక్తి వచ్చి, నువ్వు ఆ అమ్మాయి ఫాదర్ వా అని అడిగితేనే మన హీరో అవును నేను ఆ అమ్మాయి స్టెప్ ఫాదర్ ని అని చెప్తాడు. అయితే అతను వాళ్ళ అమ్మ ఏది అని రకరకాల క్వశ్చన్లు మన హీరోని వేస్తూ ఉంటే మన హీరోకి ఏదో తేడాగా అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఇలాగా ఒక 2-3 రోజులు గడిచిపోతాయి. ఒక రోజు లొలిత, ఇంకా ఎన్ని రోజులు మనం ఇలా తిరుగుతాం, మనం అమ్మ దగ్గరికి ఎప్పుడే వెళ్తాం అని ఆమె అడిగితేనే ఇంకా మన హీరో కూడా ఏమీ దాయకుండా వాళ్ళ అమ్మ చనిపోయింది అన్న విషయం లొలితకి చెప్పేస్తాడు. అయితే లొలిత ఆ విషయం తెలుసుకుని చాలా ఫీల్ అయ్యి ఆ నైట్ అంతా ఏడుస్తూనే ఉంటుంది. మన హీరో కూడా ఆమెని ఊరుకోబెడతాడు. ఇక ఆ తర్వాత రోజు నుంచే మన హీరో ఆమెని ప్రతిరోజు పొద్దున్నే లేపి ఆమెకి జడ వేసి అలాగే ఆమెని స్కూల్లో డ్రాప్ చేస్తూ మొత్తం ఆ పాపని చూసుకుంటూ ఉంటాడు. సమాజం అందరికీ కూడా వీళ్ళిద్దరూ ఒక స్టెప్ ఫాదర్ అలాగే ఒక మంచి కూతురు బాండింగ్ అని అందరూ అనుకుంటూ ఉంటారు. గాని జనాలందరికీ తెలియని ఇంకో కోణం వీళ్ళిద్దరి మధ్యన జరుగుతూనే ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒక ఫిజికల్ కనెక్షన్ లో కూడా ఉంటారు. అయితే తర్వాత రోజు ఇతను లొలితతో కలిసి తను పార్టిసిపేట్ చేసే ఒక షోకి వెళ్తాడు. అయితే అక్కడ ఆ అన్నోన్ వ్యక్తి కూడా వచ్చి లొలితను చూస్తాడు. అతను చూసిన మన హీరో చాలా భయపడిపోతూ ఉంటాడు. మన హీరో భయం ఏంటి అంటే తనకి లొలిత ఎక్కడ దూరం అయిపోద్దో అని. అందుకు అతను లొలితని ఇంక అసలు వదలకుండా చాలా కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉంటాడు. అలాగే మన హీరో అనుకున్నట్టే లొలిత ప్రవర్తన కూడా చాలా చేంజ్ అయి ఉంటుంది. అలాగే మన హీరో లొలితకి పాకెట్ మనీ కింద కొన్ని డబ్బులు ఇస్తూ ఉంటాడు. కానీ ఆ డబ్బులు లొలిత ఖర్చు పెట్టుకోకుండా అన్ని పోగేసుకుంటూ ఉంటుంది. మన హీరోకి రకరకాల ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ డబ్బులన్నీ పోగేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతుందేమో, ఎవరితోనే వెళ్ళిపోతుందేమో అని మన హీరో ఎప్పుడు భయపడుతూనే ఉంటాడు. ఇతని భయానికి అన్ని కలిసి వచ్చినట్లు లొలిత మ్యూజిక్ నేర్చుకునే మ్యూజిక్ క్లాస్ టీచర్ కూడా మన హీరోకి కాల్ చేసి లొలిత ఒక 3 రోజుల నుంచి క్లాస్కి రావటం లేదు దేనికి అని అడుగుతుంది. ఇక మన హీరోకి చాలా డౌట్ వచ్చేసి లొలిత దగ్గరికి వెళ్ళి, నువ్వు క్లాస్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తున్నావు అని లొలిత మీద కొద్దిగా సీరియస్ గా మాట్లాడితే లలిత కూడా చాలా గట్టిగా అరిసి, నువ్వే మా అమ్మని చంపేశావు, ఇప్పుడు నువ్వు నన్ను కూడా చంపేస్తావా అని ఆమె ఏడుస్తూ సైకిల్ తొక్కుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకవైపు నుంచి మన హీరో కూడా లలిత ఎక్కడికెళ్ళిపోయిందా అని రోడ్లు పట్టుకుని నెతుకుతూ ఉంటాడు. అలాగా సాయంత్రం అయిపోతుంది. మన హీరో అలా నెతుకుతూ ఉంటేని లలిత ఒక ఐస్ క్రీమ్ షాప్ లో ఎవరితోనో నవ్వుతూ ఫోన్ మాట్లాడుతూ ఉండటం మన హీరో చూస్తాడు. అది చూసిన మన హీరో లలిత దగ్గరికి వెళ్తూ ఉంటే ఒకవైపు లలిత కూడా అది గమనించి ఆ ఫోన్ ని కట్టేస్తుంది. అయితే మన హీరో లలిత దగ్గరికి వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నావు అని అంటేని మన లలిత మాత్రం టాపిక్ ని డైవర్ట్ చేస్తూ, నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు, కొద్ది సమయం ఉంటే నేనే ఇంటికి వచ్చేసి దాన్ని కాదా అని ఆమె డైవర్ట్ చేస్తూ మాటల్ని ఉంటుంది. కానీ మన హీరో నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నట్టున్నావు, ఎవరిని ప్రేమిస్తున్నావు అని లలితని అడిగితే లలిత మాత్రం సమాధానం చెప్పకుండా మొత్తం టాపిక్ ని డైవర్ట్ చేసేస్తూనే ఉంటుంది. అందువలన మన హీరోకి చాలా అనుమానం వచ్చేస్తుంది. లలితని ఇక్కడే ఉంచితే ఎవరొకరు వలలో పడి నన్ను వదిలి వెళ్ళిపోతుంది అని కొన్ని రోజులు లలితని మొత్తం డైవర్ట్ చేయటం కోసం ఒక ట్రిప్ ప్లాన్ చేస్తాడు. అయితే ఆ ట్రిప్ లో మన హీరో ఒక ప్లేస్ లో ఆగి ఏదో కొనుక్కుంటూ ఉంటే బయట ఒకవైపు లలిత ఎవరితోనో ఒక వ్యక్తితో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటుంది. అది చూసిన మన హీరో పరిగెట్టుకుంటూ బయటకు వస్తే అక్కడ ఆ వ్యక్తి కనపడడు. లలితని ఎవరు అతను, ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగితేని ఎవరో నాకు తెలియదు, వచ్చి అడ్రస్ అడుగుతున్నాడు అని ఆమె సమాధానం ఇస్తుంది. అయితే ఇక తర్వాత మన హీరో లలిత అలా కారులో వెళ్తూ ఉంటే వీళ్ళ కారుని ఇంకో కారు ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది. ఒక ప్లేస్ కు వచ్చిన తర్వాత మన హీరో కారు ప్యాచి పడి ఆగిపోతుంది. అయితే మన హీరో కారు దగ్గరనే ఆ వెనకాల వచ్చే కారు కూడా వీళ్ళ కారు వెనకాలే ఆపుతాడు. మన హీరోకి డౌట్ వచ్చి ఫాస్ట్ గా ఆ కారు వైపు పరిగెట్టుకుంటూ వెళ్తాడు. ఇంకొక వైపు మన హీరో కారు డౌన్ ఉన్న వైపు ఉండటంతో ఆ కారు కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మన హీరో ఏదోలాగా కంట్రోల్ చేసి ఆ కారు ని సేఫ్ గా ఆపేస్తాడు. అలాగే మన హీరో లలితతో అంటారు, ఎవరో మనల్ని చాలా సేపు నుంచి ఫాలో అవుతున్నారు, వాళ్ళెవరో నీకు తెలుసు, ఎవరో చెప్పు అని లలితని అడిగితే లలిత ఎటువంటి సమాధానం ఇవ్వకుండా సైలెంట్ గా ఉంటుంది. అలాగే ఇంకా తర్వాత వీళ్ళిద్దరూ హోటల్ కి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన హీరో ఒక చిన్న పని ఉండి లలితతో ఇలా అంటాడు, నేను పని మీద బయటికి వెళ్తున్నాను, నేను వచ్చేంత వరకు తలుపును గొలెం పెట్టేసుకుని ఉండు, ఎవరు వచ్చినా తలుపు తీయకు అని అంటాడు. మన హీరో బయటికి వెళ్ళి తిరిగి రాగానే లలిత రూము కొద్దిగా చిందరవందరగా ఉంటుంది. బెడ్ అంతా చెదిరిపోయి ఉంటుంది. అలాగే లలిత ఫేసు ఆమె ఉండే విధానం కూడా చాలా తేడాగా ఉంటుంది. అంటే ఎవరో ఆ రూమ్ లోకి వచ్చి లలితతో కొద్దిగా ఫిజికల్ గా కనెక్ట్ అయ్యారు అన్న విషయం మన హీరోకి అర్థమవుతుంది. మన హీరో లలితని పట్టుకుని ఎవరు వచ్చారు, నువ్వేం చేస్తున్నావు అని గట్టిగా అడిగితేని లలిత ఎటువంటి సమాధానం చెప్పకుండా ఒక తింగరి పిల్లలాగా నవ్వుతూ ఉంటుంది. అయితే అదే రోజు నైటు లలితకి చాలా జ్వరం వచ్చేస్తుంది. అందువల్ల మన హీరో ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేయించి అక్కడ ఉన్న డాక్టర్స్ తో ఏమైంది అని అడిగితే డాక్టర్స్ ఆమెకి జ్వరంగా ఉంది, కొద్దిగా రెస్ట్ కావాలి, ఈ నైట్ కి ఇక్కడే ఉంచండి అని చెప్తారు. ఇక మన హీరో ఆమెని హాస్పిటల్లోనే వదిలేసి ఇంటికి వచ్చేస్తాడు. తర్వాత రోజు మన హీరో హాస్పిటల్ కి వెళ్ళగానే అక్కడ ఉన్న స్టాఫ్ లలితని ఆల్రెడీ వాళ్ళ తాటగారు వచ్చి తీసుకు వెళ్ళిపోయారు అని వాళ్ళందరూ చెప్పగానే మన హీరోకి చాలా కోపం వచ్చేస్తుంది. వాళ్ళందరి మీద చాలా విరుచుకు పడిపోతూ ఉంటాడు. ఆమెకి అసలు తాతగారే లేరు, ఎవరు వచ్చి తీసుకెళ్తే మీరు పంపించేస్తారా అని అతను చాలా గట్టిగా అరుస్తూ ఉంటేని మేమేం చేయండి సార్, ఆమె మా తాతగారు అని చెప్పి రిజిస్టర్లో సంతకం పెట్టి మరీ వెళ్ళింది, కావాలంటే మీరు చూడండి అని అక్కడున్న స్టాఫ్ మాట్లాడుతూ ఉంటారు. కరెక్ట్గా అదే సమయంలో అక్కడికి పోలీసులు వస్తూ ఉండటం చూసి ఈ విషయం పోలీసుల దాకా వెళ్తే నాకు లలితకి మధ్యన ఉన్న సంబంధం బయటపడిపోతుంది, అది బయటపడితే ఒక చిన్నపిల్లతో నేను అలా బిహేవ్ చేసినందుకు నన్ను జైల్లో వేస్తారు అని ఇంకా అక్కడి నుంచి మన హీరో స్లోగా బయట తప్పించుకుని వచ్చేస్తాడు. ఇంకా అప్పటి నుంచి మన హీరో లలితని తలుచుకుంటూ తన జీవితం అంట ఒక నరకం అన్నట్టు భావిస్తూ ఉంటాడు. చిన్నప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి పోయింది, ఇప్పుడు నా లలిత పోయింది, ఎందుకు అన్నీ నాకే జరుగుతున్నాయని అతను ఫీల్ అవుతూ ఉంటాడు. అలాగా ఒక 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతాయి. 5 సంవత్సరాల తర్వాత మన హీరోకి లలిత దగ్గర నుంచి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ లో నీ లలిత ఇలా రాస్తుంది, నేను చాలా దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నాను, నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు, కొద్దిగా మీరు నాకు ఒక $4,000 పంపించండి ప్లీజ్, ఇది నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అని లలిత దగ్గర నుంచి ఆ లెటర్ రావటం మన హీరోకి చాలా బాధని చెప్పిస్తుంది. బంగారంలో చూసుకున్న నా లలితని ఈ సిచ్యువేషన్ లో తెచ్చింది ఎవరో, నేను చూస్తాను, వాళ్ళని చంపేస్తాను అని ఒక చేత్తో డబ్బులు ఇంకొక చేత్తో గన్ పట్టుకుని మన హీరో లలిత ఇచ్చిన లొకేషన్ కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత లలిత మొత్తం మారిపోయి ఉంటుంది. అలాగే ఆమె ప్రెగ్నెంట్ అయి కూడా ఉంటుంది. లలిత చాలా పెద్దదానిలాగా మన హీరోకి కనిపిస్తూ ఉంటుంది. ఉంటుంది. ఆమె మన హీరోతో ఇలా చెప్తుంది, నేను ఆ అన్నోన్ వ్యక్తిని చాలా నమ్మాను, అతను నన్ను హీరోయిన్ ని చేస్తాను అన్నాడు, అందుకు నేను మిమ్మల్ని వదిలేసి అతని దగ్గరికి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది అతను చేసే మూవీస్ అన్ని వెబ్సైట్ లో రిలీజ్ అయ్యే మూవీస్ అని. అక్కడ నన్ను చాలా బలవంత పెట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు, నేను చాలా కష్టాలు పడ్డాను. అయితే అదే సమయంలోని ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న నా భర్త నన్ను వచ్చి కాపాడి ఆ భయంకరమైన సిచ్యువేషన్ లోంచి నన్ను ఇడిపించుకుని వచ్చి నన్ను అర్థం చేసుకుని నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మా జీవితం బాగానే ఉంది, కానీ డబ్బులకే కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం, అందుకే మిమ్మల్ని అడిగాను అని లలిత చెప్తుంది. అదంతా విన్న తర్వాత మన హీరో చాలా ఫీల్ అవుతాడు. అలాగే మన హీరో తెచ్చిన డబ్బుల్ని లలితకి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ మన హీరో లలిత వైపు చూస్తాడు. అయితే లలిత ఇప్పుడు ఉన్నట్టుగా కాకుండా చిన్నప్పుడు ఆమె ఎలాగుందో అలాగ మన హీరోకి కనపడుతుంది. అది చూసి మన హీరో చాలా బాధపడుతూ తనని ఈ సిచ్యువేషన్ లోకి తెచ్చిన ఆ అన్నోన్ పర్సన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి నువ్వు నా లలితని ఇలా చేస్తావా, నీలాంటి వాడు బతికి ఉండకూడదు అని తన దగ్గర ఉన్న గన్నతో అతన్ని కాల్చి చంపేస్తాడు. ఇక తర్వాత అతను తన లైఫ్ లో జరిగిన సిచ్యువేషన్ అంతా ఊహించుకుంటూ నా లలితకి ఎంత పరిస్థితి వచ్చింది అని బాధపడుతూ అలాగా కారులో చాలా ఫాస్ట్ గా వెళ్తూ ఉంటాడు. అప్పుడే పోలీసులు ఇతనెవడు ఇంత ఫాస్ట్ గా వెళ్తున్నాడని మన హీరోని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. మన హీరో కూడా ఒక కొండ చర్యల దగ్గరికి ఆ కారుని తీసుకువెళ్లి అక్కడ కారు దిగి అలాగే కిందకి చూస్తూ ఉండిపోతాడు. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, మరి ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళు ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను.